26 మంది ఉండేవాళ్ళు అధ్యక్ష. గతంలో ఈ వీళ్ళ పరిధి ఎంత ఉండేదంట అధ్యక్ష, ఈ సింగరాయకొండే మనం మాట్లాడదాం అధ్యక్ష, 69,000 మందికి వీళ్ళ యొక్క ఆ మెడికల్ సర్వీసెస్ అన్ని కూడా 69,000 మందికి క్యాటర్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఇప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అదే సింగరాయకొండ మండలంలో ఉన్నటువంటి పాకాల అనే విలేజ్ కి ఇప్పుడు మనము 88లో ఒక అడిషనల్ శాంక్షన్ పిహెచ్సిని కూడా మనం ఇచ్చాం అధ్యక్ష. అది సభ్యులు ఈ జీవోలో రిఫర్ చేసుకోమని వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే ఇప్పుడు అధ్యక్ష ఈ యొక్క సింగరాయకొండ పరిధి అనేది ఇప్పుడు ఒక 30,000 జనాభాకి కన్ఫైన్ అయి ఉంటుంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఈ అప్పర్ గ్రేడ్ ఏవైతే మనం చెప్తున్నామో ఈ హెల్త్ సెంటర్స్ ఈ అన్ని కూడా 26 స్టాఫింగ్ ప్యాటర్న్ ఉంటే మనము ఇందులో ఉన్నటువంటి కొంతమందిని మళ్ళీ ఇంకొక పిహెచ్సి ఇచ్చి అక్కడ మనము రీడిప్లాయ్ చేసుకోన అధ్యక్ష. చాలా పెద్ద ఎత్తున కూడా అందరికీ చాలా యాక్సెసిబుల్ గా ఏదైతే ముఖ్యమంత్రి గారు డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో పరిపాలన కావచ్చు వైద్య సేవలు కావచ్చు ఎలా అందిస్తున్నామో దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా రీడిప్లాయ్ చేసి ఇంకా మెరుగైన సేవలు వైద్య సేవలు మనం అందిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ఇది ఒక సింగరాయకొండే కాదు అధ్యక్ష, అక్కడ ప్రకాశం జిల్లాలో మారుమూలలో ఉన్నటువంటి దొర్నాల్లో కూడా 14 మంది అధ్యక్ష, అలాగే మా నియోజకవర్గం చిలుకలూరుపేటలో కూడా పిహెచ్సి అంటే 14 మంది అధ్యక్ష, అలాగే మీ నియోజకవర్గంలో కూడా 14 మంది అధ్యక్ష అక్కడ ఉండే మెడికల్ స్టాఫ్, అలాగే ముఖ్యమంత్రి గారి పులివెందులో ఉన్నటువంటి పిహెచ్సిలో కూడా 14 మందే. ఈ యునిక్ స్టాఫింగ్ ప్యాటర్న్ అనేది ముఖ్యమంత్రి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని తీసుకొచ్చాము అధ్యక్ష. ఏవైతే ఇందాక అప్పర్ గ్రేడ్ ప్రైమరీ హాస్పిటల్స్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో వాటిలో మాత్రము ఈ విధంగా మనము ఈ విధమైనటువంటి మనము ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతున్నామని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష సభ్యులు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గురించి ఏదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక హిస్టరీ క్రియేట్ చేస్తూ వారి యొక్క నోవెల్ థాట్ నుంచి అధ్యక్ష ఈ యొక్క కాన్సెప్ట్ ని తీసుకువచ్చి ఈ యొక్క కాన్సెప్ట్ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అంటే దాదాపు ఆ గ్రామంలో ఉండేటువంటి 2,000 జనాభాకు సంబంధించి అధ్యక్ష, అక్కడ ఏదైతే ఈ పిహెచ్సిలో ఇద్దరు డాక్టర్స్ ఉంటారు అధ్యక్ష, అందులో ఒక డాక్టర్ ఈ గ్రామానికి వచ్చి ఆ విలేజ్ డోర్ స్టెప్స్ లో అక్కడ ఉన్నటువంటి జనాభాకు అందరికి కూడా ఎన్సీడి స్క్రీనింగ్స్ కానీ ఓపీ కండక్ట్ చేయడము ల్యాబ్స్ కండక్ట్ చేయడము కావాల్సినటువంటి మందులు ఉచితంగా ఇవ్వటము అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే ఒక అక్కడ ట్రీట్మెంట్ కానీ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో అవన్నీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్లో అవన్నీ కూడా స్టోర్ చేయడము, ఫర్దర్ ఈ పేషెంటు మళ్ళీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అధ్యక్ష ఈ డాక్టర్కి ఆ పేషెంట్ హిస్టరీ అండర్స్టాండ్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రానిక్గా రికార్డ్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి సర్వీసెస్ డోర్ స్టెప్స్లో ఇవ్వడమే కాకుండా అధ్యక్ష ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్ని అంగన్వాడీ సెంటర్స్ని అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఈ గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళని కూడా చూస్తారు అధ్యక్ష. ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఒక అడిషనల్ ఫ్యూచర్ ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో ఏంటంటే అధ్యక్ష ఏదైతే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారో అధ్యక్ష ఒకసారి ఆలోచించండి అధ్యక్ష, ఒక గవర్నమెంట్ డాక్టరు ఒక బెడ్ రిడన్ పేషెంట్ ఇంటికి వెళ్ళి ఆ బెడ్ రిడన్ పేషెంట్ని చూసి అక్కడ ఉన్న కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేసి కావాల్సినటువంటి ఉచిత మందులు ఇచ్చి ఆ వెల్బీయింగ్ గురించి అన్ని విధాలుగా కూడా కనుక్కొని ఆ ఇంటి దగ్గరే వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నెలకొంటుందంటే ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష, ఎంత ఫార్వర్డ్నెస్తో ఈరోజు జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందో మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎక్కడా కూడా మందుల కొరత లేదు అధ్యక్ష. ఈ పిహెచ్సిలో అధ్యక్ష మనము 172 రకాల మందుల్ని ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష, అలాగే మనము 63 రకాల టెస్టులని ఈ పిహెచ్సిల ద్వారా మనము ఉచితంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఈ సభ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు హయాంలో టీడీపీ హయాంలో వాళ్ళ 5 ఏళ్ల పాలనలో అధ్యక్ష 5 ఏళ్ల పాలనలో ఎన్ని పిహెచ్సిలు తెచ్చారు చెప్పనా అధ్యక్ష? 5 పిహెచ్సిలు తెచ్చారు అధ్యక్ష వాళ్ళు. అర్థం చేసుకోండి అధ్యక్ష, పేద ప్రజల విషయంలో ఏ మాత్రం కూడా వాళ్ళకు కమిట్మెంట్ లేదు అనేది 5 పిహెచ్సిలు వాళ్ళు తెచ్చారు ఆ విషయంలోనే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. అదే మన జగనన్న ప్రభుత్వం 88 కొత్త పిహెచ్సిలను మనం తీసుకొచ్చాం అధ్యక్ష, అలాగే ఉన్నటువంటి 1,125 పిహెచ్సిలను మనం ఈరోజు రెనోవేట్ చేసి ఎంత డబ్బైనా పర్లేదు 670 కోట్ల జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటే అర్థం చేసుకోండి అధ్యక్ష. అధ్యక్ష ఒకటే అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా రాష్ట్ర ప్రజలకు ఒక స్పీడీ యాక్సెసబుల్ అవైలబుల్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా ఈరోజు వాళ్లకు వైద్యం అందించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది అధ్యక్ష. ఎక్కడ
ఏ కొరత లేకుండా ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ పని చేస్తుంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఆయన సింగరాయకొండ హాస్పిటల్ ని ట్రామా కేర్ సెంటర్ గా మార్చమని రిక్వెస్ట్ చేశారు సభ్యులేంటి మన అభిప్రాయం ప్రభుత్వం అధ్యక్ష ఈ సింగరాయకొండ పిహెచ్సి హాస్పిటల్ ఏదైతే ఉందో అధ్యక్ష దీన్ని ఆల్రెడీ నాడు నేడు కింద 50 లక్షలతో రినోవేట్ చేసేసాం అధ్యక్ష గతంలో కన్నా ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు అధ్యక్ష వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చూసుకోవచ్చు 50 లక్షలతో నాడు నేడు కింద అభివృద్ధి చేసాం అధ్యక్ష అదే పాకాలలో కొత్తది ఏదైతే పిహెచ్సిని మనం ఇస్తున్నామో అధ్యక్ష అక్కడ 2,53 లక్షలతో అక్కడ కూడా మనం తొందరలోనే పనులు మొదలు పెట్టడం అవుతుంది అధ్యక్ష అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా దీనికి సంబంధించి వచ్చింది కూడా అని కూడా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష రైట్ 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 కొంచెం మీరు చెప్పండి అమ్మా అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పండి అమ్మా చెప్పండి అధ్యక్ష గౌరవ సభ్యులు ఎలాగో జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మంచిని ఎలాగో యాక్సెప్ట్ చేయరు అధ్యక్ష పదే పదే జగనన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి మీద బురద జల్లడం ఏజెండాగా పెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు మనమంతా కూడా చూస్తున్నాం అధ్యక్ష ఒక మానిపులేషన్ అధ్యక్ష అట్లీస్ట్ మన స్వభ ద్వారా ఇప్పుడైనా తెలుసుకుంటారేమో అని చెప్పి క్లియర్ గా జీవో నంబర్లతో సహా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జీవో నంబర్ 32 రిఫర్ చేసుకోమని చెప్పాము అధ్యక్ష కాపీ కూడా వాళ్ళకి అందజేస్తాం అధ్యక్ష ఈ జీవో నంబర్ 32 ఏం చెప్తుందంటే అధ్యక్ష ఇందాక క్లియర్ గా చెప్పాను అధ్యక్ష మా చిల్లూరుపేట నియోజకవర్గమైనా వాళ్ళ సింగరాయకొండ అయినా రేపు ఇంకో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంతనూతలపాడైనా మీ కాన్స్టిట్యూన్సీ అయినా ముఖ్యమంత్రి గారు పులివెందుల కాన్స్టిట్యూన్సీ అయినా పిహెచ్సి అంటే 14 మంది ఒక ఫిక్స్డ్ రీస్ట్రక్చరింగ్ యూనిఫామ్ ప్యాటర్న్ తీసుకొచ్చామని స్పష్టంగా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష రెండోది అధ్యక్ష ఈ సింగరాయకొండలో వీళ్లకు సర్వీసెస్ తక్కువ అంటున్నారు అధ్యక్ష వీళ్ళ హయాంలో అధ్యక్ష 2018 నుంచి 2019 కాలంలోనే తీసుకుందాం అధ్యక్ష వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంతమంది ఓపెన్ చూసేవాళ్ళు అధ్యక్ష 70 నుంచి 80 మంది చూసేవాళ్ళు మరి ఈ రోజున పరిస్థితి రోజుకు 90 వరకు కూడా ఓపీలు ఈరోజు చూస్తున్నారు అధ్యక్ష మళ్ళీ అడిషనల్ గా పక్కన మనము అక్కడనే ఇంకొకటి మనము అడిషనల్ గా పిహెచ్సిని కూడా మనం అక్కడ శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష ఇదే విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్పినా కూడా మళ్ళీ ఈ విధంగా వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇంకొక విషయం అధ్యక్ష ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష జగనన్న ప్రభుత్వం అధ్యక్ష 48,693 మంది మెడికల్ స్టాఫ్ ని రిక్రూట్ చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనన్న ప్రభుత్వం అందని తెలియజేస్తున్నా అధ్యక్ష ఇవేమీ కనబడవు అధ్యక్ష ఒక్క డాక్టర్ ని తెద్దామని గానీ ఒక హాస్పిటల్ రినోవేట్ చేద్దామని గానీ ఒక కొత్త హాస్పిటల్ కడదామని గానీ ఒక మెడికల్ కాలేజ్ తెద్దామనే గానీ కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేదు పైగా వాళ్ళ అధ్యక్ష మాట్లాడతారు దీని బట్టి ఇప్పుడైనా కనీసం చెప్పేదైనా విని రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని మీ ద్వారా వాళ్ళని తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ.